తెలంగాణలో బీఆర్ఎస్ కు ఊహించని షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. పోచారం శ్రీనివాసరెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ బలరాం నాయక్ సహా పలువురు ఆయన ఇంటికి వెళ్లారు. ఆయనతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ లో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారు. సీఎం రేవంత్, మంత్రి పొంగులేటి, ఇతర కాంగ్రెస్ నేతల సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. రైతులకు మేలు చేసేందుకు తమకు అండగా ఉండాలని పోచారం శ్రీనివాసరెడ్డిని కోరామని సీఎం రేవంత్ చెప్పారు. అందుకు సమ్మతించి ఆయన కాంగ్రెస్ లో చేరారని తెలిపారు. బాన్సువాడ నియోజకవర్గం అభివృద్ధికి సహకరిస్తామని, పోచారం శ్రీనివాసరెడ్డికి సముచిత స్థానం కల్పిస్తామని సీఎం రేవంత్ తెలిపారు. రైతుల శ్రేయస్సు కోసం పోచారం తన అనుభవాన్ని వినియోగిస్తారు అని కూడా చెప్పారు. అభివృద్ధి సంక్షేమం విషయంలో మొదటి నుంచి పాటుపడి వాళ్ళ పక్షాన నిలబడ్డ పెద్దలు పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఈ ప్రభుత్వంలో భాగస్వాములై రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టే చర్యలలో భాగంగా వారి సలహాలు సూచనలు తీసుకుంటే తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి మేలు జరుగుతుందన్న ఆలోచనతోటి వారిని కలిసి ప్రభుత్వానికి సహకరించి